పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మకు అక్షాంజలికి విజయ ప్రేక్షకులకు స్వాగతం. సుస్వాగతం. నమస్కారం గురుగారు. నమస్తే. చిత్తసారి లాగానే ఈ వారం కూడా మనకు నటుడు, రచయిత, మరి సినీ టీవీ ఆర్టిస్టు శ్రీ బెరగొండ వెంకట గారు ఇచ్చేశారు. మరి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి భవిష్యత్ కార్యక్రమం ఉంటే మా ప్రేక్షకులు తెలపాలని కోరుకుంటున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ప్రోగ్రాంలో స్వచ్ఛ భారత్ మాట మారితే బాగుంటుంది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో మన గ్రామ ప్రజలను ఉద్దేశించి మన యాక్టివిటీ, వాళ్ళు కూడా కాస్త ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా అండి. పల్లెటూళ్ళలో వాళ్ళకి సహాయం ఇవి కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళకు ముందుగానే పరిశుభ్రంగా ఉంటే పరిసరాలు కొంచెం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. కాబట్టి మనం ఈ కార్యక్రమానికి హాజరైనప్పుడు స్వచ్ఛ భారత్లో పాటలు కూడా మాకు వినిపించాలని. తప్పనిసరిగా అండి. దాంట్లో గురుగారు మీరు రాసిన స్వచ్ఛ భారత్ సోదర, స్వర్ణ భారత్ మనదర అని చెప్పనేసి మొన్న ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ స్వచ్ఛ సంకల్ప స్వచ్ఛసిద్ధి అనే షార్ట్ ఫిల్మ్లో ఫస్ట్ తొలుతగా ఈ పాట పెడతాం జరిగిందండి. దాంట్లో నేను పాడి, మీరు రాసిన పాట అది, నేను పాడి స్వయంగా దాంట్లో యాక్ట్ చేయడం కూడా జరిగిందనమాట అండి. మన స్టూడెంట్స్, క్యాడెట్స్, ఎన్సీసీ క్యాడెట్స్ అందరినీ కూడా తీసుకుని దాంట్లో ఒక చిత్రీకరణ జరిగిందండి తెనాల్లో. స్వచ్ఛ భారత్ సోదరా, స్వర్ణ భారత్ మనదిరా, స్వచ్ఛ భారత్ మనము స్థాపిద్దాం స్థాపిద్దాం, స్వర్ణ భారత్ మనము సాధిద్దాం సాధిద్దాం, మన ప్రధాని మోదీ పిలుపు సకల జనామోదిదం, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నిలువ సాగుదాం అని అలా ఉత్సాహంతో మోదీ గారి పిలుపు ప్రకారం మన సీఎం గారు దాన్ని అమలు జరపట్లో, మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు ప్రతి నెల 2వ తారీఖు ఇన్వాల్వ్ అయ్యి మన తెనాల్లో చాలా అద్భుతంగా చేస్తున్నారండి. అలాగే మన గుంటూరు కానివ్వండి, మన జిల్లా మొత్తం కూడా ఈ స్వచ్ఛాంధ్ర కోసం చాలా కష్టపడుతూ చేస్తున్నాం. అవునండి, అవునండి. ప్రస్తుతం 7వ ర్యాంకులో ఉన్నామండి. మళ్ళీ స్వచ్ఛ సర్వేక్షణ రేపు జనవరి 8 నుంచి జనవరి 4 నుంచి మళ్ళీ వాళ్ళు వస్తున్నారండి, బృందం వస్తున్నారు 2018లో. మళ్ళీ జనాల్లో ఒక మమ్మే కోతూ ఇంటింటికి 2 బుట్టల విధానాన్ని ప్రవేశపెడుతూ ఏతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా బుట్టలకి అంది అందజేస్తూ మున్సిపల్ సంఘం వీళ్ళకి, తర్వాత వాటన్నిటిని కూడా మళ్ళీ ప్లాస్టిక్ ఇట్లాంటి అవేర్నెస్ బాగా తీసుకొచ్చి అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తే మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవడం, దానికోసం అద్భుతంగా కష్టపడుతున్నారండి. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ కూడా 1వ ర్యాంక్లో రావాలంటే మనం ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ వీటన్నిటిని కూడా మనం పాటల ద్వారా ఇవన్నీ చేస్తున్నామండి. దాంట్లో మీరు ప్లాస్టిక్ మీద ఒక పాట రాశారు గురుగారు. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, సమాజము తీరుమారి పతనమౌను దిగజారి, కాఫీకి గ్లాసుగా, టిఫిన్కి ప్లేటుగా, కూరలకి బ్యాగుగా, అన్నానికి కంచంగా, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, సమాజము తీరుమారి పతనమౌను దిగజారి, భూమిలోన కరగదాయ, పశువులకు అరగదాయ, కాలుష్యం తరగదాయ, సమతుల్యం జరగదాయే. గురుగారు అసలు ఆ ప్రాసలతో ఎంత అద్భుతంగా రాశారంటే, పాటలు స్వచ్ఛ భారత్ పాటలు కూడా ఈ విధంగా ఉంటాయా? మీకు ప్రశంసల వర్షం అనమాట, మామూలు కాదు. మన ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ప్రసాద్ గారు అయితే మీ పెద్ద ఆయన మామూలు కాదే, ఎంత అద్భుతంగా రాశారంటే, ప్రతి చిన్నపిల్లవాడు కూడా ప్లాస్టిక్ చూస్తే మీ పాట గుర్తొస్తుందంటండి. మరి అలాగే క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా వాడొద్దని చెప్పనేసి అప్పటి నుంచి మ్యాక్సిమం రిపీట్ చేయకుండా తగ్గించడం జరిగిందనమాట అండి. అది ఇంకా నిర్మూలించాలనే కంకణంతో ఎన్సీసీ క్యాడెట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మరి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నా వంతు పాత్ర నేను చేస్తున్నాను గురుగారు. దానివల్లనే అవార్డు ఆ రోజు తీసుకోవడం జరిగిందనమాట. అలాగే ఇంకా మున్ముందుకు కూడా చెప్పండి. ప్లాస్టిక్ అనేది ఇప్పుడు మరి చాలా భయంకరమైనది కదా. అవునండి. మరి దాని పరిణామాలు వస్తున్నప్పుడు మరి గుడ్డ సంచులు వాడాలని ఇప్పుడు మనం ఏదో అనుకున్నట్టున్నాం కదా. అవునండి. అది ఏమైనా ఆచరణలో పెడుతున్నారా? ఆచరణలో పెడుతున్నారంటే కొన్ని అవి కష్టమే అవుతుందండి. అంటే ప్రతి ఒక్కరికి గుడ్డ సంచి అంటే అది బరువు తీసుకెళ్ళాలి భజన. అయితే ఎప్పుడైతే మనం ఒక షాప్కి వెళ్తే వెళ్ళగానే వాడు బ్యాగ్ ఇచ్చేస్తున్నాడు, మన కూరగాయలు కానివ్వండి వాటి కానివ్వండి, మళ్ళీ అది కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. అధికారుల్లో కూడా గురుగారు
ఆ విషయం వరకు స్పందిస్తారు. ఆ ఒకరోజు ఫైన్ వేయటమో లేకపోతే ఒక నెల రోజుల వరకు జరుగుతుంది. ఆ పేపర్ల వరకు అంకితం అవుతుంది తప్పితే దాన్ని ఇంకొంచెం గట్టిగా ఈ జరిమానా విధిస్తున్నారు, ఇంకో చోట చూస్తే బాగోదు. ఎప్పుడైతే గట్టి చర్యలు మనం తీసుకుంటామో, ప్రజల్లో ఎప్పుడైతే మన అవేర్నెస్ తీసుకొస్తామో, అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతామండి స్వచ్ఛ భారత్ అనేది. అంటే నిజంగా మనం తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. అంటే మన పాటల ద్వారా నువ్వు అద్భుతమైన కృషి చేసి నువ్వు చక్కగా ఇంటింటి దిగినంత పనిచేసి మరి ఒక ఉద్యోగం చేసుకుంటూనే ఎమ్మెల్యే గారు కూడా నన్ను అభినందించారు, మీకు ఎన్నిసార్లు సన్మానం చేసే తప్పు లేదయ్యా. అంటే మన సన్మానాలు వీటికన్నా కూడా ప్రమాదాన్ని పసిగట్టి కాస్త మన ఈ యొక్క ప్రపంచానికి మనం కూడా ఉపయోగం చేసినట్టు అవుతాం. ఎందుకంటే నాగరికత కనుక విఫలమైతే ప్రకృతి వాటిని సరిదిద్దలేదు, నాగరికత ప్రకృతిని పట్టించుకోదు. ఇప్పుడు రకరకాల వేషధారణలు వస్తాయి, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు, వాడు ఒకరు చూస్తారని భయం ఉండదు, లేకపోతే ఇది ఉండదు. అందుకనే నాగరికత ఫ్యాషన్ ఎట్లనే వస్తుంది. దానికి మనం ఒక ప్లాస్టిక్ గురించి ఆలోచిస్తే, ప్లాస్టిక్ మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చింది, దాని పరివర్తనాలు కనుక పట్టించుకుంటే ప్రకృతి దాని సంగతి చూసుకుంటుందని మనం నిర్లక్ష్యంగా వాటిని విసిరి పారేయలేము. వాటి యొక్క ఇది పసిగడితే, ఎందుకంటే చెప్పండి, ఒక సముద్రంలో ఒక బీచ్ నుంచి 90 లక్షల కేజీల ప్లాస్టిక్ని సేకరించారంట కుర్రాడు. బాబా 90 లక్షల కేజీలు పోటు మీద ఉన్నప్పుడు సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ చెత్త ఇది. మున్సిపాలిటీ దాన్ని అక్కడి నుంచి తరలించి ఏగుతుల్లోకి కప్పెట్టేంత భారీ పరిణామం ఇది. బాబా పెద్ద గుట్టలాగుతుంది అనమాట. దీంతో నిరుత్సాహానికి గురైన పౌరులు ఏం చేయాలి దీన్ని అంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కలెక్ట్ చేసుకున్నారంట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది ఒక ముంబైలోని బీచ్ కథ కాదు. నిరాటకంగా సముద్రంలోకి కుమ్మరించిన ప్లాస్టిక్ బాధ దాదాపు ప్రతి బీచ్లోనూ ఇలా ఒడ్డు కొట్టుకొస్తూనే ఉంది. మందం ఎంతో ఇంకా ఖచ్చితంగా లెక్కలు కట్టండి. ప్లాస్టిక్ ద్వీపాలు ప్రధాన సముద్రాల్లో ఉన్నట్టు వివిధ కథనాలు తెలిపాయి. ప్లాస్టిక్ దీవులంట, ప్లాస్టికే గుట్టగుట్టగా ఏర్పడి మన పారిశుద్ధంతా దీవులుగా ఏర్పడ్డాయంట. చూడండి ఎంత భయంకరమైన ప్రమాదం పొందుతుందో. అవునండి, అవి ఒడ్డుకు కొట్టుకురాలి ప్లాస్టిక్ దీవులు, అవి ఒడ్డుకు కొట్టుకురాలి, ఇక స్టాండర్డ్ దీవు అయిపోయింది. మానవ శరీరంలోకి సైతం చొరబడగల స్థాయికి ఇప్పుడు ప్లాస్టిక్ శిథిలం అవుతుందని కనుక్కున్నారు. అది శిథిలం అయిపోయి దాని రూపం మనం దాన్ని ఏం చేయట్లేదు కదా, అదే మన శరీరంలో కలిసిపోతుందంట. అది ఇంకా మహాభాసులు, దానికి మందు లేదన్నాడు. 1950 నుంచి ప్రపంచం 9 లక్షల కోట్ల టన్నుల ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసింది. ఇందులో 9% మాత్రమే రీసైకిల్ చేశారు. 9 లక్షల కోట్ల ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటే దాంట్లో 9,000 మాత్రమే 9 లక్షల 9% అంటే రీసైకిల్ చేశారు. మనం చేసినటువంటి ప్రజల వల్ల కానీ మనం 9 లక్షల కోట్లు ఎక్కడ, 9 కోట్లు ఎక్కడ పోనీ, 900 కోట్లు వేసుకో ఎక్కడ. ఇంత భారీగా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ ఉపయోగంలో ఉన్నది లేక కాస్త ముద్దు వెనుక చెత్తల్లో పారేయాల్సింది, లేక కప్పేసిన గోతుల్లో ఉంది, లేదంటే కాలువల్లో నదుల్లో సముద్రాల్లో లేదా ముళ్ళ పొదల్లో గుర్తుకునే ఉంటుంది. ఇది స్వీయ పరాజయంలో మానవులు సాధించిన ఘనత, మనకు మనం ఓడిపోవటంలో మనం వేసుకున్న బాట. ప్రకృతిని మానవులు ప్రభావితం చేసే శకంలో మానవులు చేజేతుల ప్రపంచాన్ని నాశనం చేసుకునే ప్రధాన శక్తి ఇది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత తయారైన 9 లక్షల కోట్ల టన్నుల భారీ ప్లాస్టిక్ దాదాపు 100 వారాల్లో ఒకే ఒక చెన్నీ బీచ్లో 90 లక్షల కేజీల ప్లాస్టిక్ బయటపడింది. ఆట వస్తువుల నుంచి పారిశ్రామిక వస్తువులు, పాల సంస్థల వరకు అన్నిటికీ ప్లాస్టిక్ను వాడేలా నిర్ధారణ కాలంలో మన ప్రవర్తన మారిపోయింది. పెద్దమైన తర్వాత చిన్న కొత్తిమీర కట్టకు కూడా ప్లాస్టిక్ స్వీకరిస్తున్నాం. కొత్తిమీర కట్ట దీని పర్యవసానాలు ఏమిటో ప్రపంచం అర్థం చేసుకోవటం ఇప్పుడే మొదలై ఉండవచ్చు. బయటపడటం సులువేమీ కాదు,
పరిస్థితుల్లో మనతో మనమే ఇరుక్కుంటున్నాం. ఈ నేపథ్యం నుంచి చూస్తే 2018 మధ్య కల్లా ప్లాస్టిక్ సత్తులను పూర్తిగా నిషేధిస్తారన్న మహారాష్ట్ర పథకం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు రద్దు చేస్తున్నారు, ఇంకా అసలు వాడితే అసలు కంపేస్తూ అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. కానీ ఇది అన్ని చోట్ల సాధించడం కష్టం కావచ్చు. పెరుమార్పు రాకపోతే ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్యాకెట్ ప్లాస్టిక్ బదులుగా ఏం వాడాలి చెప్పు. గుడ్డ సంచులేనండి ఇప్పుడు కేరళ, మీరన్న దీన్ని స్పందించి ఇప్పుడు కేరళ ప్రభుత్వం చూసారండి, అయ్యప్ప స్వాములు వీళ్ళంతా వెళ్తున్నారు చూసారండి. వాళ్ళు కూడా ఇప్పుడు మన ఏపీలోనే రీసెంట్గా నేను ఈరోజు పరిచయం వెళ్ళినప్పుడు అన్నయ్య భిక్ష కోసం ఇప్పుడు ఇరుముడు కొట్టుంటే వెళ్ళాను అనమాట. ఒక పెద్ద ఫ్లెక్సీ వేశారు, దయచేసి ఎవరు క్యారీ బ్యాగులు తీసుకురావద్దు, ఒకవేళ తీసుకొచ్చారు మాత్రం అక్కడ ఫైన్ వేస్తారు, మిమ్మల్ని అక్కడికి శబరిమల దర్శనానికి కూడా వెళ్ళనివ్వట్లేదు, క్యారీ బ్యాగ్ అక్కడ ఆ స్టేట్ మొత్తం కేరళ స్టేట్ మొత్తం కూడా బంద్ చేశారు, శబరిమలకి వెళ్ళి ఒక్కడ కూడా క్యారీ బ్యాగ్ రావడానికి వీళ్ళని చెప్పండి. మరి ఎక్కడో కేరళ స్టేట్ జరిగేది మన ఆంధ్రప్రదేశ్లో స్పందించి ఒక ఫ్లెక్సీ వేశారంటే ఎవరికి వాళ్ళు స్వతహాగా దీన్ని మనం నిర్మూలించాలి, మనం ఇది వాడకూడదు అనే అవేర్నెస్ కనుక తీసుకురాగలిగితే గురుగారు మనం మ్యాక్సిమం సక్సెస్ అవుతాం. దీంట్లో కూడా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు వీటికి వాడాం, లేదా సామాన్లు పెట్టుకోవడానికి సంచులు వాడాం. ఇప్పుడు చూడండి మనం అలవాట్లు మార్చుకోవాలని ఆశించడం కష్టం, ఎందుకంటే ప్యాకెట్లకు బదులుగా పాలను సీసాల్లో పంపిణీ చేయటం అనుకుందాం. పాలండి, పాల ప్యాకెట్లేగా. అవునండి, ఇప్పుడు సంగతి ఏ డైరీలు కానీ ఏమైనా కానీ ప్యాకెట్లు కాకుండా ఇప్పుడు టెట్రా ప్యాకెట్స్ టైప్లో అవి వస్తున్నాయి కదండి, కొంతవరకు అది పర్లేదు కదా, అవి కాగితంతో కూడా థిక్నెస్ దీంతో వస్తున్నాయండి. ఏదైనా మామూలు కాగితం కాదు, ఒకసారి ద్రవ పదార్థం సీసాల్లోనే వాడాలిగా. అవును, ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదా ఏది వాడినా కృత్రిమం అది. అయితే ఇప్పుడు పాలన సీసాల్లో పంపిణీ చేయవచ్చా, ఈ ప్రశ్న తలెత్తింది. వాటిని శుభ్రం చేసి తిరిగి ఉపయోగించడానికి చాలా నీరు అవసరం అవుతుంది. అవును అవును, అనేది తాగడానికి సాకే నీరు అవసరం దాంటం లేదు. ఇప్పుడు దాంట్లో వాళ్ళు అన్నీ చర్చించారండి. ఇప్పుడు గుడ్డ బ్యాగులు పట్టుకుని మార్కెట్కి వెళ్ళడం, ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగడం నిరాశ వంటి పనులు చేయవలసి ఉంటుంది. కానీ బాటిల్ నీరే పరిశుభ్రమైందని విశ్వసించే స్థితికి మనం చేయలేం. ఆ బాటిల్లో నీళ్ళు మంచియా, అవి నమ్మడానికి వీల్లేదుగా. మరి పౌర సరఫరా చేసే నీళ్లు కూడా మనం నమ్మడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా కర్బన వినియోగాన్ని పెంచుతున్నాయి భూమిలో. మనం కొనే ప్రతి వస్తువు ప్లాస్టిక్తో చుట్టినదే. రోడ్డు ప్రక్క ఛాయ ఇచ్చే టీ కూడా వాడి పారేసే ప్లాస్టిక్ కప్పులోకే. పునర్వినియోగానికి పరికరాని లేదా రీసైకిల్ కష్టమయ్యే ప్లాస్టిక్ సంచులను వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉంది. అంచేత ఇప్పుడు ఇంత ఉంది ఇంకా. అందుకని ఏమంటాడంటే అసలు సమస్య ప్లాస్టిక్ కాదు, మనమే. అవును అవునండి, ఈ అద్భుతమైన పదార్థాన్ని మనం తిరస్కరించలేము. దాన్ని చెత్తగా చూడటానికి బదులు అపురూపమైన వ్యవహరిస్తున్నాం. అంటే ప్లాస్టిక్ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే ఏం చెబుతాం మనం, ప్రకృతి దాని సంగతి చూసుకుంటుందిరా. ఏదైనా నాగరికతలు విఫలమైతే ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. నాగరికత తెచ్చినటువంటి తంట ఇది ప్రకృతి. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా అలా ఏం చదవండి. మృళనున్న పరమ పదమోక్షమమ్మా, మన ఎదురుగా ఉన్నటువంటి అమ్మ మనకు నీడనిచ్చే ప్రకృతి మనకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కని సునాయాస మరణాన్ని ఇచ్చి ఒక విధంగా మోక్షం ఇచ్చేది. అటువంటి అమ్మని అటువంటి ప్రకృతిని మనం ధ్వంసం చేసుకుంటున్నాం. అటువంటి అమ్మని అమ్మని కూడా అమ్మ కూడా ఇప్పుడు కలుషితం అయిపోయింది. కలుషితం అంటే వేరే ఉద్దేశం కాదు, అమ్మ ఇప్పుడు అమ్మని ముందు చేసి పంచుకోవటం, అమ్మని గౌరవించకపోవటం. మనం మన ముందు వాళ్ళని గౌరవించకపోతే అనాశరణాలు ఉంచుతున్నారు కదా ఈ మధ్య, అనాశరణాలు చేర్చడం. ఇంకా ఘోర దారుణ భయంకరమైన విషయాలు ఏమిటంటే బతుకుండగానే శ్మశాన వాటిలో తీసుకెళ్ళడం, శ్మశాన వాటిలో వదిలిపెట్టడం. చాలా మనం పేపర్లో చదువుతున్నాం ఈ వార్తలన్నీ కూడా. మరి ఇటువంటి అమ్మని మనకు సూక్ష్మంలో మోక్షం ఇంట్లో
ఉంటే మనకు కొండంత అంటగా ఉండే అమ్మని, చల్లని ఛాయనిచ్చి చెట్టు లాంటి అమ్మని, మరి మనకు ఆ కడుపు పెరిగి ఆకలి తీర్చే అమ్మని మనం ఇలా ఇచ్చేస్తున్నప్పుడు దీన్ని మరి ఎలా దీన్ని సమర్థించుకుంటాం? ప్రకృతిని కనుక కాపాడుకుంటే, అమ్మని కాపాడుకున్నట్టు ప్రకృతిని కనుక మనం మన చేతులారా ధ్వంసం చేయకుండా ఉంటే, ఇప్పుడు ఇవన్నీ మనం ధ్వంసం చేసేవేగా, అంతే కదండి, ప్లాస్టిక్ మనమే తెచ్చుకున్నాం, ఏడు కోర్సు తెచ్చుకున్నాం. అవునండి, అసలు ఈ చెత్తను మనమే, ఇప్పుడు చెత్త ఎందుకు తయారు చెప్పండి? చెత్త మనం కొని తెచ్చుకునే కదండి, మనకి ఇంట్లో కావాల్సిన అక్కర్లేని అయ్యో కావాల్సినయో లేకుండా మొత్తం ఉన్నాయి కదా అని చెప్పి అనేసి డబ్బులు పోసి తెచ్చుకుంటాం. అది ఒక రోజు రెండు రోజులు ఉపయోగించుకుంటే తర్వాత పారేస్తాం మళ్ళీ, అదే చెత్త మనం కొని తెచ్చుకునే కదా. మీరు చెప్పింది కరెక్ట్. అది అయితే ఇక్కడ మనం తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి సుఖానికి దూరం అవుతున్నాం, జీవన నిర్మలైనటువంటి వాతావరణానికి దూరం అయిపోతున్నాం, ప్రగతి సాధించడంలో దూరం అయిపోతున్నాం, అనారోగ్యంగా మిగిలిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మిగతా దేశాలు ఎంత బాగున్నాయి, మిగతా దేశాలంటే అన్ని దేశాలని కాదు, కొన్ని దేశాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక జపాన్ తీసుకుందాం. జపాన్లో టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో నారిట అనే ఊర్లో ఒక విమానాశ్రయం ఉంది, ఒక ఎయిర్పోర్ట్. టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. టోక్యోకి అక్కడికి 2 గంటల ప్రయాణం అండి. మా మిత్రుడు తీసుకెళ్ళాడు. దారి పడుకునే 30-40 అంతస్తుల భవనాలు, లక్షలాది ఇళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. జపాన్ ఒక చిన్న ద్వీపం, ద్వీపం లాంటిది. అది పురోగతిలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది. మరి ఏమిటి దీని గొప్పతనం? ఏమిటి జపాన్ గొప్పతనం? బస్సు కదులుతుంటే ఒకే ఒక సమస్య నా కళ్ళకి కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో చెత్త సమస్య కదా, చెత్త. అది జపాన్లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు. జపాన్లో చెత్త చాలా విలువైన వస్తువు. జపాన్లో చెత్త విలువైన వస్తువు, చాలా విలువైన వస్తువు. మరో విలువైన వస్తువు స్థలం. అంటే వెళ్ళి కట్టుకునే సైట్ ఎంత వ్యాల్యూ ఉందో చెత్తకి వ్యాల్యూ ఉంది. ఏంటంటే పాలకుడు తాటి చెట్టుకు తాత పిల్లకి ఉడివేశారు ఏంటి అంటే కాదు. ఇప్పుడు నువ్వు చెప్పిన కార్యక్రమాలు అక్కడ చేసుకునేవారు. ప్రతి చోట రెండు రకాలైన చెత్తవి వేయడానికి డబ్బాలు ఉంటాయి. తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త, పొడి చెత్త. పొడి చెత్తని కొన్ని రసాయనాలతో ఇటుకలు చేస్తారు. ఇటుకలు దేశం చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో నిప్పి స్థలాన్ని పెంచుకుంటారు. అలాగే సైడ్ ప్రాబ్లం ఏది తక్కువ, సముద్రం ఉంది. ఈ ఇటుకల్ని తేనెట్టు తయారు చేసుకొని సముద్రం ఇల్లు కట్టుకుంటారు. ఏది ఈ చెత్తతో ఇలా కూర్చున్న స్థలం మీదే ఇందాక మీకు విమానాశ్రయం దిగామన్నారా, అది కట్టారు. వసాక విమానాశ్రయం అని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం చూసా. అక్కడ మరి ఈ విమానాశ్రయం నిర్మించారండి, చాలా చెత్తతో తయారైన ఇటుకలతో విమానాశ్రయం నిర్మించారు. కెంగు కుమారు అనే ఊళ్ళో స్టేడియాన్ని కూడా నిర్మించారు. మా మిత్రుడు, తెలుగు మిత్రుడు కిడ్నీ వేసుకొని రెడ్ రోడ్డు మీద సుపుక్కు నవ్వటం హక్కు కదా. తెలుగు మిత్రుడు నేను కూడా నేను దాగా కూడురికలో, ఆ కూడురికలో నవ్వాలో కొంచెం ఉంది ఇంకా. అయినా సరే నేను ఆ డస్ట్బిన్లో వాడేసా. వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఉన్న దాన్ని తీసుకువెళ్ళి ఇంకా 2 కిలోమీటర్ల ఉన్న దాంతో పడేశారు. ఉంటారు కదా, అవునవును, అక్కడ ఉన్న ఒక పౌరుడే చేశాడు ఈ పని. అంటే ఆ ప్రతి పౌరుడికి తన కర్తవ్యాన్ని వంట పట్టించింది. బా వండర్. ఇంకా వింటే ఆశ్చర్యపోతాం. చెప్పండి, ఇప్పుడు మన చెత్త కదా, మన చెత్త కదా. భారతదేశంలో 125 కోట్ల పైబడిన జనాభా ఉన్న దేశంలో చెత్తకి కొద్ది రోజుల్లో సంవత్సరానికి ఢిల్లీ నగరం అంత స్థలం కావాలంట. బాబా, చెత్తని మనం నిర్వహించుకోవడానికి ఢిల్లీ ఏది ఊరి చెత్తే. ఈ సమయాన్ని, ఈ విషయాన్ని పర్యావరణ పర్యాటక సంస్థ కేంద్రం ప్రకటించింది. మనది సమృద్ధిగా చెత్తని ఉత్పత్తి చేసే దేశం
చెత్తని గుట్టలు గుట్టలుగా పోయడం కార్పొరేషన్ హక్కు, వాటి కాలుష్యం వరణాతీతం ఎవరికి పట్టదు. ఈ మధ్య తడి చెత్త పొడి చెత్త అంటున్నారు, కానీ కేరళ అలప్పుజ గోవా రాష్ట్రాలు తప్ప ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అవునండి, మూడు రాష్ట్రాలంట చెత్త మన హక్కు. ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అతి చిన్న దేశం స్వీడన్ అలా చెబితే చాలామందికి తెలియదు. ప్రపంచానికి నోబెల్ బహుమతి ఏటేటా ఇచ్చి ప్రభుత్వానికి ప్రపంచానికి నోబెల్ బహుమతులు ఇస్తుంది స్వీడన్. స్వీడనా, చిన్న దేశం అది. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎక్కి దిగుతున్నా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఓల్వో బస్సులు, ఓల్వో బస్సులు తయారు చేసి మనకు పంపే దేశం. చెత్తతో బయోగ్యాస్ని, విద్యుత్ శక్తిని, ఇంటి ఉష్ణోగ్రతలను పెంచే సాధనాలని తయారు చేసుకుంటుంది. ఎంత ముమ్మరంగా చేస్తుందంటే, వారి దేశంలో తయారైన చెత్త చాలక 980 లక్షల టన్నుల చెత్తని చాలా దిగుమతి చేసుకుంటుంది. వారి దేశంలో వచ్చే చెత్త చాలక మిగతా దేశాలండి 980 లక్షల టన్నుల్ని మరి ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది, డబ్బులుచుకుంటుంది. మరి ఇది అనూహ్యమైన విషయం. దిగుమతి అవుతున్న చెత్త ఫోటో చూడండి, ఫోటో కూడా ఇచ్చాడు ఆయన దాంట్లో. అవునండి, ఫోటో చూడండి, ఇదంతా మన గురుగారు గొల్లపూడి మారుతిరావు గారు రాశాడు. మరి చెత్త ఇందులో మళ్ళీ ఇళ్లలో తయారు చేసే చెత్తని జపాన్ లాగానే సముద్రాన్ని నింపే స్థలాన్ని పెంచుకునే కార్యానికి వినియోగిస్తున్నారు. సముద్రంలో స్థలం పెంచుకోవడం, 2011 నుంచి ఇలా సముద్ర స్థలాన్ని కలుపుకోవడానికి ప్రతి ఇంటిలో తయారవుతున్న చెత్తలో 1% వినియోగిస్తున్నారు. అంటే ఒక ఇంత పుట్టిన దాంట్లో 1% అవునండి. 2012 ఈ చెత్త వినియోగ విభాగ సలహాదారులు కాటన్న ఓస్ట్ బాన్ మా దేశం మాకు కావాల్సిన చెత్త ఇవ్వడం లేదని వాపోయినాడు. ఆ దేశ ప్రజలు చెత్త ఇవ్వట్లేదంట వాళ్ళకి, వాళ్ళు దాచుకుంటున్నారు, వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు, వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆవిడ ఎన్నికలు తయారు చేయడానికి. వీళ్ళు ఇస్తే సముద్రాలు పూడ్చుకుందాం అని ఉద్దేశం. అద్భుతం. మరి ఇటువంటి బలం ఇకపోతే నార్వే, ఇంగ్లీష్, ఇటలీ, రుమేనియా, బల్గేరియాలు ఇచ్చి చెత్తని వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ళు స్వీడన్, మనం స్వీడన్ దాకా వెళ్ళక్కర్లేదు. జపాన్తో బతుకుతున్న తెలుగు వారిని దిగుమతి చేసుకొని ఆ దేశము క్రమశిక్షణ ఎలా పాటించాలో నేర్చుకుంటే ఎందుకు పాటించాలో పెద్దలు చెబుతారు. అయితే చెత్తతో మనతో పోటీ పడే దేశం మరొకటి ఉంది, మన అంత బాధపడాల్సిన పని లేదు. మనకంటే ఇంకా చెత్త ఉంది, చెత్త మనుషులు ఉన్నారు, ఉంది. అమెరికా చెత్త గుట్టలు గుట్టలుగా ప్రారంభమై ప్రస్తుతం అవి కొండలు కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి. మనమంతా నోరుపు కొండలు నోరుపు అమెరికా అనుకుంటామే. అమెరికాలో చెత్త ఘోరంగా పరమ చెత్తగా కాబట్టి ఏతావాత దేశానికి కావాల్సింది వ్యక్తిగత సంస్కారం, పరిపాలకులకు కావాల్సింది వారి ఆలోచనలు మార్చే చిత్తశుద్ధి అంటారు. కాబట్టి చలి చెత్త పొడి చెత్త వేరు చేసి నిలపాలని జపాన్లోని తెలుగు మిత్రుడి బుర్రలో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ, అక్రమశిక్షణ కాదు క్రమశిక్షణ నేర్చుకోవాలంటాడు హ్యాట్స్ ఆఫ్ టు మారుతీరావు గారు. ఎంత గొప్ప విషయాలు చెప్పాడు. తప్పనిసరిగా అండి, మనం కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. చెత్తని వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే నేను అప్పుడు కూడా రాసావు పుత్తడి చెత్త అని చెప్పి నాటకం కూడా వేసి దాన్ని మనం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాం కదండి. ఏం రాసావు? పుత్తడి చెత్త అని, బంగారం చెత్త అని. అవునండి, అది చదివినప్పుడు నిజంగా ఇవన్నీ నా మనసులో భావాలు ఏమో అనిపించింది. అంత బాగా రాశారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే మన ఎదుటో, అవునండి, ఈ మన ఎదుటే మన మనకు ఒక విధమైన ఆనంద జీవితాన్ని, ప్రశాంత జీవితాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఎటువంటి మనం కోరుకుంటామే, అనాయాస మరణం కోరుకుంటారు ప్రతాడు. అవును, ఈ కలమశాల మధ్య, ఈ యొక్క చండాల వాతావరణం మధ్య కృంగి కృషించి రచించే కంటే ఏమంటారు, అటువంటి మోక్షం ఇచ్చేటువంటి ప్రకృతి కానీ అమ్మ కానీ మరి మనకు కాపాడుకోలేకపోతున్నాం.
ఈ వారం చెత్త బాగోవడానికి సరిపోయింది. మరోసారి కొత్త కార్తో వద్దాం మనం. ధన్యవాదాలు. నమస్కారం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.